మెదక్ జిల్లా రామేంపేట మండలం లక్ష్మాపురు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో 6 ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. తాము ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డామని తమకు ప్రభుత్వం తాత్కాలికంగా ఉండడానికి ప్రభుత్వ స్థలం చూపించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సామాన్లు చదువుకున్నా అక్కడ కూడా ఊరుస్తుంది, అక్కడ పడిపోతాను ఖర్చు. ఏం ఇది లేదు సార్, నాకు ఒక్కదాన్ని మేము తిందామంటే తిండికి లేదు, ఉందామంటే ఇల్లు లేదు. నేను ఒక్కదాన్ని పరిస్థితి బాగాలేదు సార్, నాది ఇట్లా ఉన్న ఒక్కదాన్ని పెట్టుకొని తిరుగుతున్నా సార్. నేను ఇట్లా ఏ ఇళ్ళ పంటి పోయినా ఊరుస్తుంది సార్, అంతా పడిపోతుంది ఇండ్లన్నీ. నాకు ఎక్కడ పోయినా ఆడ నిలబడడానికి స్థలం లేదు సార్, ఇంట్లో నిలబడదామంటే ఏడ పడిసేస్తున్నా అని ఉండలేదు సార్, ఇంట్లో నిలబడతలేను. అటు ఇటు తిరుగుకుంటా వస్తున్నా సార్, నేను పొద్దున్న దాకా తెల్లం దాకా అటు ఇటు తిరుగుతున్నా. నా పరిస్థితి బాగాలేదు సార్, నేను ఎట్లా చేయాలి? మీరు ఏం చేస్తారో సార్, మీ దండం పెడతాను సార్, నన్ను ఎట్లా చేస్తారో ఇక మీరు మీకే తెలవాలి సార్. అది ఉండటానికి ఇల్లు మొత్తం కూలిపోయింది వస్తున్న వర్షాల వల్ల, ఇల్లు మొత్తం గురించి ఇంకా మీతో అంత టైం వచ్చింది. ఉండటానికి చాలా ఇబ్బంది ఉంది, ఉండడానికి ఇబ్బంది ఉన్నది. కేసీఆర్ ఇంతకుముందు 3 లక్షలు ఇస్తామన్నారు, అవి కూడా లేవు, ఇల్లు కూడా మంజూరు లేవు. మాకు చాలా ఇబ్బంది ఉంది ఉండటానికి, భయం అవుతుంది రాత్రి పంపిణీకి మొత్తం ఇల్లంతా ఏమైంది. నమస్కారం, నా పేరు వడ్ల బాబుచారి, లక్ష్మాపూర్ మండల రామంపేట్ జిల్లా మెదక్. మాది ఇల్లు అకాల వర్షాలు వారం రోజుల నుంచి గత బేసవారం నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు ఎడతెరిపి లేకుండా కంటిన్యూ అవుతుంది. పాత ఇల్లు మొత్తం లోపల కూలిపోయింది, ఇక్కడ బయట కూడా ఊరింది. మళ్ళీ మాకు ఉండడానికి ఇబ్బందే ఉంది. ఇక మరి గవర్నమెంట్ ఏమైనా తిననీకి కానీ ఏదైనా ఉపాధి కల్పించడానికి కానీ ఏమైనా సహాయం చేస్తామని కోరుతున్నాం. గత 5 ఏళ్ల కింద కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంగ్లీష్ లేని వాళ్ళకు ఇంగ్లీష్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు, అది లేదు. తర్వాత 3 లక్షల రూపాయలు నగదు రూపకంగా ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఏం లేదు. ఉండడానికి ఇల్లు లేదు, మళ్ళీ ఏడ ఉందామన్నా పరిస్థితులు, కోతల ప్రభావం బాగానే ఉంది. అవిటితోని ఇల్లు చదివిపించుకున్న 1000 వేలు చదివిపించినా అవిటితోనే ప్రయోజనం లేదు. అట్లా నష్టపోతున్నాం, ఇట్లా నష్టపోతున్నాం. గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసి ఏదైనా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇదే వర్షాలు ఇంకా 2-3 రోజులు కానీ ఇంకా వారం రోజులు కంటిన్యూ అయితే ఉన్న ఇల్లు మొత్తం కూలిపోయి ఈ రోడ్డు మీద ఉండే పరిస్థితికి వస్తాయి.